కంచి స్వామివారు ప్రత్యేకంగా ఇక్కడ చాతుర్మాసం అనగా నిజంగా ఇప్పుడు చాతుర్మాసం ఎవరు చేయట్లేదు, రెండు నెలలు చేస్తున్నారు. కానీ ఈసారి చాతుర్మాసం అన్నట్టుగానే ఇక్కడ కంచి స్వామివారు ప్రత్యేకంగా మన గోశాలకు ఇక్కడికి వచ్చి చేశారు కదా. ఇది దీని యొక్క ప్రభావము, ఇది ఎలా సాధ్యమైంది, 4 నెలల పాటు ఆ వైభవం యొక్క విశేషాలు ఏదన్నా చెప్తారు? ఒకటి, దానికి కారణం ఆయన యొక్క అనుగ్రహమే. ఎందుకనంటే ఆయన్ని ఇక్కడికి ఆహ్వానించేటప్పటికి ఆయనకి ఇతర ఆహ్వానాలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నాయి, పట్టణాల్లో ఉన్నాయి, కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళ దగ్గర ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాంగణాలు ఉన్న చోట్లకు ఉన్నాయి. అయినా ఒక గోశాలకి వచ్చి మీరు చాతుర్మాస్యం చెయ్యండి అని ఆహ్వానం చేసినప్పుడు ఒక గోశాల పరమ పవిత్రమైంది అన్న భావనతో ఆయన ఇక్కడికి రావడానికి అంగీకరించడం గొప్ప విషయం. రెండు, దాని ప్రభావం ప్రధానంగా ఎక్కడి వరకు ఉంది అంటే, ఇప్పుడు ఇది కొద్దిగా పల్లెటూరి ప్రాంతం అండి, తిమ్మాపురం అంటారు ఈ గోశాల ఉన్న గ్రామం. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పల్లెలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళు కాంచీపురం వెళ్ళి ఏ కామాక్షి దేవాలయం, వరదరాజస్వామి దేవాలయం, ఇతర దేవాలయాలు చూస్తారు, కానీ కామకోటి పీఠానికి వెళ్ళి చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం జరుగుతుండగా, అట్లాగే ఆ త్రిపుర సుందరి శ్రీచక్ర స్వరూపానికి అభిషేకం జరుగుతుండగా వాళ్ళు దగ్గర నుంచి చూడగలగడం అనేది అంత తేలిక విషయం వాళ్ళకి కాదు. ఎందుకంటే వాళ్ళు కంచిలో ఉండిపోవాలి, పీఠానికి వెళ్ళాలి, అప్పుడు అభిషేకం జరుగుతూ ఉండాలి, అంతసేపు ఉండాలి. ఉన్న పీఠం వారికి అనేక నియమాలు, వాళ్ళు విద్యుత్ దీపాలు వాడరు, ఎక్కువ తెరవేసేస్తారు, చీకటిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత ప్రభావం చూపించింది అంటే, ప్రత్యేకంగా అందరూ చూడడానికి వీలుగా ఉండడం కోసం స్వామివారు ఏం చేసేవారంటే ఇక్కడే కూర్చునేవారు. కూర్చుని స్ఫటికలింగానికి పాలతో అభిషేకం చేసేటప్పుడు అందరినీ కూడా ఈ ముందు నుంచి నడిచి వెళ్ళమనేవారు. దానివల్ల అందరికీ ఆ చంద్రమౌళీశ్వరలింగం స్పష్టంగా కనపడేది. వాళ్ళు విద్యుత్ దీపాలు వాడరు, అందుకని బాగా కనపడేది. అలాగే శ్రీచక్రం తీసి పెడుతున్నప్పుడు కూడా అందరినీ తీసి ఇలా వెళ్ళడానికి అనుమతిచ్చారు. ఆ అనుమతించిన కారణం చేత అందరూ శ్రీచక్రాన్ని, త్రిపుర సుందరిని చాలా బాగా చూడగలిగారు. అది కొన్ని లక్షల మందికి ఎనలేని తృప్తిని కల్పించింది. ఇక రెండవ విషయం, ఆయన అనేక పర్యాయాలు ఇక్కడ గోవు గురించి, గోవు వైభవం గురించి, గోశాల ఇక్కడ ఎంత బాగా నిర్వహింపబడుతోంది, గోవుల ప్రాధాన్యత ఏమిటన్న విషయం గురించి ప్రస్తావన చేయడం వల్ల, ఓ ఈ గోశాలకి ఇంత ప్రాధాన్యత ఉంది అన్న విషయం ప్రజలలోకి మరింత బాగా వెళ్ళింది. మూడవ విషయం, ఆయన ఇక్కడ అనేక సదస్సులు నిర్వహించారు. అన్నిటిలోకి నాకు ప్రజలకి బాగా ఉపయుక్తమైన సదస్సు అని అనిపించిన సదస్సు దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన అధికారుల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిచి దేవాలయాలు ప్రజలకి బాగా చేరువ కావడానికి ఏవి చేస్తే బాగుంటుంది అన్న విషయం మీద చాలా ఉపయుక్తమైన విషయాలతో ఒక మంచి సదస్సు ఒకటి పొద్దుట్ నుంచి సాయంకాలం వరకు నిర్వహించారు. అవన్నీ ఆచరణ సాధ్యమైనవి, ప్రాక్టికల్. చాలా వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారు, నిజం ఇవన్నీ మనం ఆచరిస్తే బాగుంటుందని. చిట్ట చివర స్వామివారే వచ్చి వాళ్ళందరికీ అనుగ్రహ భాషణం చేశారు. అట్లాగే అనేక నైమిత్తిక తిథులు వచ్చినప్పుడు, ఇక్కడ శ్రీకృష్ణాష్టమి వచ్చినప్పుడు ఆ శ్రీకృష్ణాష్టమికి ప్రత్యేక కార్యక్రమం చేయడం, గురు పౌర్ణమికి గురు పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమం చేయడం, ఇటువంటివి జరిగినప్పుడు ఆయా తిథుల్లో మేము వెళ్ళి కాంచీపురంలో ఉండి అవన్నీ చూడడం సాధ్యం కాదు, అవన్నీ సాధ్యమయ్యాయి. ఆయన వచ్చి వెళ్ళిపోయిన ఆయన మాకు ఆచరణలో జ్ఞాపకం ఉండిపోవడం కోసం ఆయన మాకు రెండింటినీ ఆదేశించి వెళ్ళారు. మూలానక్షత్రం వచ్చిన రోజున మీ అందరూ కూడా సత్సంగ సభ్యులందరూ గోశాలలో ఏదో ఒక సమయంలో కూర్చుని కొంతసేపు మౌనం పాటించండి. రెండు, అనురాధ నక్షత్రం వచ్చిన రోజున కొంతసేపు మీ సత్సంగ సభ్యులందరూ కలిసి చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అనండి అని చెప్పారు. ఆయన వచ్చి వెళ్ళిపోయినా ఇప్పటికీ మూలానక్షత్రంలోనూ, అనురాధ నక్షత్రంలోనూ ఈ రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దానివల్ల ఆయన వచ్చి వెళ్ళిపోయింది కాలంలో, కొంతకాలంలో జరిగింది. కానీ అది మా ఉద్ధరణకి ఈ రెండు కార్యక్రమాల ద్వారా శాశ్వతత్వాన్ని పొందింది. ఓ రెండు మంచి పనులు చేస్తున్నాం, గురువుగారి ఆదేశం ప్రకారం వీటిని చేస్తున్నాం అన్న పూనిక కలిగింది. రెండు, గోశాల నిర్వహణలో గోవుల్ని భక్తితో కాపాడడంలో మాకు మరింత విశ్వాసం, ధైర్యం, ఉత్సాహం, ప్రోత్సాహం కలిగాయి. ఇన్ని విధాలుగా ఆ చాతుర్మాస్యం స్వామివారి ఇక్కడ చేయడం ప్రభావాన్ని చూపించింది. మా అందరి పాలిట అదృష్టమూ అయింది.